నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. నగదు కోసం అయిన వారిని హతం చేసిన కిల్లర్ లేడీ చాకచక్యంగా పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందన్న టీడీపీ అధినేత కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలంటూ ప్రజలకు పిలుపు. శ్రీవారిని దర్శించుకున్న రాయపాటి టీడీపీలో చేరనున్నట్లు మీడియాతో వెల్లడి. కేంద్ర మంత్రి చిరంజీవిపై కిరణ్ సంచలన వ్యాఖ్యలు, రాజకీయ కామెడియన్ అంటూ సెటైర్లు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారన్న వార్తలకు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మిగుంపు పలికారు. తనకు శేరిలింగంపల్లి నుండి పోటీ చేయాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి లేదా వరంగల్ తూర్పు స్థానాలలో ఎక్కడో ఒక చోట నుండి పోటీ చేస్తానని తెలిపారు. ఒకవేళ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కేటాయిస్తే మాత్రం జిల్లా మారుతానని చెప్పారు. రాజకీయంగా తన తమ్ముడు పవన్ తనకు ప్రత్యర్థి అని గతంలో చెప్పిన కేంద్ర మంత్రి చిరంజీవి ఈరోజు తమ్ముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ లౌకిక భావాలు కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. అదే సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పవన్ కలవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఆయన పాత్ర ఉందన్నది ఇప్పటికీ ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు మోడీ గారు. ఆ విషయంలో తమ్ముడికి అవగాహన ఉందా లేదా అన్నది నాకు ఉన్న అనుమానమే. ముస్లిం సోదరులందరినీ ఆహ్వానించి రాజ్నాథ్ సింగ్ గారు ఇతర నాయకులు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అందులో ప్రధానంగా అభ్యోగాలు ఎదుర్కొంటున్నటువంటి మోడీ గారు ఉండి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ ఆయన క్షమాపణ చెప్పడం కానీ జరగలేదు. మరి ఆ రకంగా ఎందుకు ఆయన దాన్ని తప్పించుకున్నారు? ఆయన చెప్పిన తర్వాత ఒకవేళ నిన్న ఆ మీటింగ్ జరుగుంటే గనక మేబీ నేను కూడా యాక్సెప్ట్ చేసేవాడేమో. సో మోడీ గారి చేత దాని మీద క్లారిఫికేషన్ నా సోదరుడు ఇప్పించిన తర్వాత తన ఇష్టం. ఎవరు ఎవరైనా కలవచ్చు. కార్యకర్తలతో మమేకం కావడానికి బస్సు యాత్ర చేపట్టామని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పదవులని అనుభవించిన కొందరు కీలక సమయంలో పార్టీని వదిలి వెళ్లిపోయారని విమర్శించారు. నాయకులు పైన కార్యకర్తలు మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని తెలిపారు. చివరికి నామినేషన్లు వేయనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడైతే నామినేషన్లు వేశారో స్థానిక సంస్థల్లో అక్కడ ధైర్యంగా పనిచేసుకోండి, స్థానికంగా వాళ్ళని గెలిపించుకోండి అనే చెప్పే ప్రయత్నం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మనందరికీ అయిష్టంగా ఉన్నా మనందరికీ బాధగా ఉన్నా అది వాస్తవం అయింది. ఇప్పుడు ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్. అలాంటి నూతన ఆంధ్రప్రదేశ్ ను త్వరితగతిన నవ్యాంధ్రప్రదేశ్ గా ఈ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా మలుచుకోవడానికి
ఇప్పటికే పెద్దలు సోనియా గాంధీ గారు, మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చట్టరూపకంగా లేక పార్లమెంట్ లో ప్రకటన రూపకంగా డబ్బు కోసం నగల కోసం ఆయన వారినే మట్టు పెడుతున్నారు నర రూప రాక్షసులు. పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు. బంధువుల ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలు హత్య చేసిన ఓ కిలేడితో పాటు ఆమె కారు డ్రైవర్ను సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంధువుల ఇళ్లకు వెళ్లి వారిని మాటల్లో పెట్టడం, ఇంటి ప్రధాన ద్వారం తాళాలు తస్కరించడం, డ్రైవర్ ద్వారా మారు తాళాలు చేయించి చోరీలకు పాల్పడుతున్న మహిళను సైబరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ గుట్టు రట్టవుతుందని వరుసకు మామాయన 90 ఏళ్ల వృద్ధుడిని హత్య చేసి దొంగతనానికి పాల్పడింది ఆ ప్రబుద్ధురాలు. సైబరాబాద్ కమిషనరేట్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో డీసీపీ జానకి షర్మిల వివరాలను వెల్లడించారు. చిక్కడపల్లి సమీపంలోని గాంధీనగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో నివసించే డి రాధిక డిగ్రీ చదివింది, ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. గాంధీనగర్లో నివసిస్తున్న వరంగల్ జిల్లా మరిపాడ మండలం నూఫ్ సింగ్ తాండాకు చెందిన మాలో దామోదర్ అలియాస్ దాము కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆమె ఇబ్బందులను గ్రహించిన దామోదర్ బంధువుల ఇంట్లో చోరీలు చేయాలని సలహా ఇచ్చాడు. ఇందుకు తాను సహకరిస్తానని అన్నాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్లో ముషిరాబాద్లో నివసించే మరదలి ఇంట్లో 2 కిలోల వెండి ఆభరణాలు, జనవరిలో ఎస్ఆర్ నగర్ థానా పరిధిలోని శ్రీనగర్ కాలనీలో నివసించే తన మేనమామ ఇంటికి గన్నం వేసి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు తస్కరించింది. ఫిబ్రవరి 17న కాప్రా సాకెట్లో నివసించే వరుసకు మామైన కొక్కండ వెంకట నరసింహారావు ఇంటికి యథాతథంగా కారులో తన డ్రైవర్తో కలిసి వెళ్ళింది. ఆ సమయంలో ఆయన ఒక్కడే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు లేని విషయం ఆరా తీసి చేరుకుంది. దామోదర్ బయట కాపు కాస్తూ ఉండగా ఆమె లోనికి వెళ్ళి బంగారు, వెండి ఆభరణాలు, ఎల్ఈడి టీవీ, సోనీ ప్లే స్టేషన్లు తదితరాలు తస్కరించారు. బయట కాపు కాస్తున్న దామోదర్ రెడ్డి కొద్దిసేపటికి లోనికి వెళ్ళగా వారి అలకడి విని నరసింహారావు మేల్కొన్నాడు. ఆయన అరవడం ప్రారంభించగానే దామోదర్ ఆయన మెడ పట్టుకుని టవల్తో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం సొత్తుతో అక్కడి నుంచి బయటపడ్డారు. ఇలా ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీ చేసింది. ఈమెపై కుషాయిగూడ థానాలో కేసు నమోదైంది. కాప్రా సాకెట్లో మృతుడి ఇంటి సమీపంలోని వ్యక్తి తన ఇంటి ముందు భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. మృతుడి ఇంటి వద్ద కారు పలుసార్లు అనుమానాస్పదంగా చక్కర్లు కొట్టడం, అందులోని వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చడడం సీసీ కెమెరా బంధించింది. ఆ దృశ్యాల ద్వారా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల సీసీఎస్ పోలీసులు ఈసీఐఎల్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఆ కారును తనిఖీ చేయగా డిక్కీలో సోనీ ప్లే స్టేషన్ బయటపడింది. అందులో ఉన్న డ్రైవర్ దామోదర్ రాధికలను ప్రశ్నించగా నేరాల చుట్టా విప్పారు. దొంగలించిన ఆ సొత్తును ఆమె బషీర్బాగ్లోని ఓ జ్యువెలర్స్లో విక్రయించింది. ఆ సొత్తును కొనుగోలు చేసేందుకు దుకాణం యాజమానులు ఓం ప్రకాష్ అగర్వాల్, నీరజ్ కుమార్ అగర్వాల్లను అరెస్టు చేశారు. 25 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నరసింహరావు అనే ఒక 91 సంవత్సరాల వృద్ధుణ్ణి కొంతమంది హత్య చేయడం జరిగింది. ఆయన గొంతుకు తాడు బిగించి టవల్ బిగించి హత్య చేశారు. యాదగిరి తర్వాత రాధిక అనే వీళ్ళిద్దరు ఈ మర్డర్ చేశారు. ఈ యాదగిరి వచ్చి దామోదర్ అండ్ రాధిక వచ్చి ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తుంది. ఈమె దగ్గర ఈ దామోదర్ అనే అతను డ్రైవర్గా చేస్తున్నాడు. వీళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్లో కొంచెం నష్టాలు రావడం వల్ల ఈ దామోదర్ ఇచ్చిన సలహాను బట్టి ఈ వీళ్ళు ఓన్ రిలేటివ్స్ ఇంట్లోనే ఈ రాధిక రిలేటివ్స్ ఇంట్లో ఈ దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ఒక వంకతోటి తాళాలు తీసుకొని దామోదర్కి ఇస్తుంది. అతను వచ్చి దాన్ని మళ్ళీ మారుతాళాలు చేయించుకుని తిరిగి ఇచ్చేస్తే మళ్ళీ అక్కడ ప్లేస్లో పెట్టేస్తారు. తర్వాత వాళ్ళ ఇంట్లో లేని టైం చూసి వాళ్ళు ఆఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాగ 3 హౌసెస్లో చేశారు వాళ్ళ ఓన్ రిలేటివ్స్ హౌస్లో. ఈ పర్టికులర్ తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వివరించారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఏ పార్టీ అనేది ఆలోచించుకున్నాం, ఏ పార్టీ అనేది ఇవాళ ప్రజలు నీతి నిరాది గల వ్యక్తిని కోరుకుంటున్నారు ప్రజలు. అదేవిధంగా మంచి అడ్మినిస్ట్రేషన్ కూడా కోరుకుంటున్నారు. అవన్నీ ఆ లక్ష్యాలని కూడా చంద్రబాబు నాయుడులో ఉందని చెప్పి తెలిసి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి ఓటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. మేము కూడా వారి పార్టీ చేరడానికి 37 చేరచ్చు. విభజన నేపథ్యంలో రాష్ట్రం నేడు క్లిష్ట పరిస్థితుల నడుమ విలవిలలాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగర్జన కార్యక్రమం విజయవంతమైంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు నగర శివార్లో టోల్గేట్ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికాయనకు స్వాగతం పలికేందుకు నేతలు కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రజాగర్జన వేదిక వద్దకు చేరుకున్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేయాలంటే బాబు అధికారం అవసరమంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంట యువత తరలివచ్చింది. లక్షలాది మంది ప్రజలు ప్రజాగర్జనలో పాల్గొనడంతో సభా ప్రాంగణం హోరెత్తింది. టోల్ ప్లాజా వద్ద స్వాగతం పలికిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, లబ్బి వెంకటస్వామి, కేఈ ప్రభాకర్, శిల్ప మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆ పార్టీ ఉండే సమస్య లేదు. ప్రజాగర్జన చూసిన తర్వాత రోజు రోజుకు మీ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పడం కూడా తథ్యం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.